करोना कट्टडी की संबंधी प्रधान मोदी समीक्ष जरूर समीक्ष में पागो विविध शाखा उन्नताधिकार अच्छे दिव्यांगुक गर्भिणुक वर्क फ्रम होम इव्वाली अंटूक आदेश वस्तु देश में करोना केसल चालाजे पाइंट आर लक्षल मंद की पाजिटी देश में इप्के आर लक्षल को चेरीपये ऐक्ट के देशव्याप्त मूड वेल आर वरवे मूड ओमिक्रॉन वेरिएंट केस कई संबंधी मरीत ताजा समाचारा मैं प्रतिनिधि स्वप्न अंदर स्वप्न मरी देश में चूसक नानाटी करोना केसल संख्य पाजिट के संख्य करोना केसलु ఎన్ని కనిపిస్తున్నాయి అలాగే ఒమిక్రాన్ కేసులు ఎలా ఉన్నాయి అసలు దీని పెరుగుదల ఎలా కనిపిస్తుంది స్వప్న అటు కేంద్ర ఆరోగ్య శాఖ కాని ఇటు రాష్ట్ర ఆరోగ్య శాఖ కాని చెప్పేసింది ఆల్్రెడీ మనం థర్డ్ వేవ్ లోకి వచ్చేసాం థర్డ్ వేవ్ మిడ్ లో ఉన్నాం అయితే ఇప్పుడు దీనికి కారణం ఒమిక్రానా కరోనానా డెల్టా అనేటువంటి విషయం దానికి సంబంధించి ఇంకా విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇప్పటికి చూసుకుంటే రెట్టింపు కాదు త్రిబుల్ ఫోర్బుల్ కాదు దాదాపు 10% ఆఫ్ ఎబోగానే కేసెస్ పెరిగినటువంటి పరిస్థితి ఇటు ఒమిక్రాన్ కి సంబంధించి కూడా ఆ విధంగానే పెరుగుతున్నాయి కాకపోతే జీనోమ్ సీక్వెన్స్ ఇంకా చేయడానికి టైం పడుతుంది కొన్ని చోట్ల జీనోమ్ సీక్వెన్స్ చేయట్లేదు కాబట్టి అవి ఒమిక్రాన్ కేసెస్ కావాలని బయటపడట్లేదు సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయిపోయాయి అటు కేంద్ర వైద్య శాఖ కూడా అలర్ట్ అయింది అనేక రకాలైనటువంటి కండిషన్స్ ని కానీ లేదంటే కొన్ని సూచనలు కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది ఇక ఇప్పుడు ప్రస్తుతం ప్రధాని మోదీ సమావేశంలో అన్ని రాష్ట్రాల వైద్య శాఖ అధికారులతో పాటు ఇతరేతర అంటే ఎవరైతే దానికి అనుబంధంగా ఉన్నటువంటి వేరే శాఖలు ఉన్నాయో వారందరినీ కూడా వీడియో కాన్ఫరెన్స్ లో తీసుకున్నారు ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువగా వస్తున్నాయి ఇటుక ఢిల్లీ కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ మిగతా అంటే ఇప్పుడు ఒక చోట ఉంది ఒక చోట లేదని చెప్పలేము ప్రతి చోట కూడా కేసెస్ పెరిగిపోతున్నాయి మన దగ్గర కూడా అసలు చెప్పుకునే మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో కేసెస్ వస్తున్నాయి ఇప్పటికే సామాజిక వ్యాప్తి జరిగిపోయింది ఇక ఒమిక్రాన్ కి సంబంధించి కానీ కరోనాకి సంబంధించి కానీ సామాజిక వ్యాప్తి జరిగింది కాబట్టి ఎవరి నుంచి ఎవరికి స్ప్రెడ్ అవుతుందో తెలియదు ఒక అధ్యయనం ప్రకారం ఒక వ్యక్తి కరోనా వస్తే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఇండియాలో ఒక వ్యక్తి నుంచి దాదాపు నలుగురికి ఆ కరోనా సంక్రమిస్తుందని చెప్పేసి అధ్యయనాలు చెప్తున్నాయి సో వీటన్నిటి నేపథ్యంలో మరొకసారి మనం ఏం చేయాలి ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కర్ఫ్యూలు విధించుకున్నాయి ఢిల్లీ లాంటి చోట వీకెండ్స్ సంబంధించినటువంటి కర్ఫ్యూ ఉంది మహారాష్ట్రలో కూడా ఇటు గోవాలో కూడా ప్రతి చోట కొన్ని ఆంక్షలు అయితే విధించుకున్నారు ప్రస్తుతం మన దగ్గర అయితే ఆంక్షలు లేవు అండ్ నైట్ కర్ఫ్యూస్ కానీ లాక్డౌన్స్ కానీ మన దగ్గర ఉండవు అని చెప్పేసి ఇటు వైద్య శాఖ కానీ ఇటు ప్రభుత్వం తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలో ఏం చేయాలి ఏంటనే విషయాల మీద ప్రధాని మోదీ సుదీర్ఘంగా సమీక్షిస్తున్నారు ఓవైపు రాష్ట్రాల నుంచి అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ తీసుకుంటున్నారు ఏ విధంగా ముఖ్యంగా కేసెస్ విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఆక్సిజన్ అనేది అందక చాలా సార్లు మనం సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ తీవ్ర ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఆక్సిజన్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీ రాష్ట్రాల్లో కంఫర్ట్ గా ఉన్నాయా లేనప్పుడు వాటిని పక్క రాష్ట్రాల నుంచి కానీ లేదా కేంద్రం నుంచి ఎలాంటి సహాయం మీరు కోరుకుంటున్నారు మెడిసిన్ విషయంలో కానీ కిట్స్ విషయంలో కానీ అదేవిధంగా వ్యాక్సినేషన్ విషయంలో ఆల్రెడీ వ్యాక్సినేషన్ డోసులు కావాల్సిన డోసులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించిన నేపథ్యంలో అవి అందరికీ ఇస్తున్నారా సెకండ్ డోస్ ఎంత మేరకు వచ్చింది వ్యాక్సినేషన్ కి సంబంధించి కొందరు ఏర్పాట్లు చేయడం కానీ ఇటు బూస్టర్ డోస్ కి సంబంధించి బూస్టర్ డోస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కానీ ఏదైతే 15-18 వాళ్ళకి వ్యాక్సినేషన్ కిడ్స్ కి లేదు కాబట్టి కిడ్స్ గురించి ప్రత్యేకంగా చర్యలు ఏమైనా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇటు స్కూల్స్ లో కానీ లేదా కాలేజెస్ లో కానీ వాళ్ళు ఇంకా వ్యాక్సినేషన్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అండ్ క్రౌడ్ ముఖ్యంగా గ్యాదర్ అవుతున్నటువంటి చోట్ల న్యూ ఇయర్ కి సంబంధించి చాలా చోట ఆంక్షలు ఉన్నా మన దగ్గర అలాంటివి లేవు ఇప్పుడు ఫెస్టివల్స్ సీజన్ కూడా ఉంది కాబట్టి ఈ టైంలో మీరు క్రౌడ్ గ్యాదర్ అవుతున్న చోట ఎలాంటి వాళ్ళకు సజెషన్స్ ఇస్తున్నారా లేదంటే ఆంక్షలు విధిస్తున్నారా లేదంటే ప్రజలకి వదిలేస్తున్నారా ఏంటి అక్కడ ఆయా రాష్ట్రాల్లో ఎలాంటివి కఠినమైనటువంటి చర్యలు చేస్తున్నారు చెప్పడంతో అయితే స్వప్న అన్నింటికంటే ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే మన రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి ఆంక్షలు మనకు కనిపించట్లేదు వివిధ రాష్ట్రాలు అయితే నైట్ కర్ఫ్యూ కనిపిస్తోంది రకరకాల కొంచెం కొంచెం కానీ లాక్డౌన్స్ అనేవి కనిపిస్తున్నాయి కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటివి ఇంతవరకు కనిపించట్లేదు మరి కేంద్రం నుంచి అంటే నైట్ కర్ఫ్యూస్ గురించి కావచ్చు లేకపోతే లాక్డౌన్ నుంచి గురించి కావచ్చు ఏమైనా ఆదేశాలు వచ్చే అవకాశాలు అయితే ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు స్వప్న పెరుగుతున్న కేసుల దృష్ట్యా అర్చన మనకు ఇప్పుడు ఢిల్లీ చూసుకున్నా ఇటు మహారాష్ట్ర చూసుకున్నా కర్ణాటక గోవా అసలు ఒకటని కాదు ప్రతి రాష్ట్రంలోనూ ఎంతో కొంత ఆంక్షలు ఉన్నాయి కానీ మన దగ్గర తేల్చి చెప్పేశారు నైట్ కర్ఫ్యూ ఉండదు అట్ ది సేమ్ టైం లాక్డౌన్ ఉండేటువంటి అవకాశమే లేదు ఇక్కడ ఎలా ఉందంటే చేతులు ఎత్తేసి మీ జాగ్రత్తలో మీరు ఉండండి మీరు గ్యాదర్ అవ్వకండి మీరు ఒక చోటుకు వెళ్ళకండి ఒక ద్వారా ఒక అంటే ఈవెన్ స్కూల్స్ విషయంలో కూడా కేవలం ఇప్పుడు ఏదైతే 8 నుంచి ఇచ్చినటువంటి హాలిడేస్ కూడా మన సంక్రాంతి తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ లేదు సో క్రౌడ్ గ్యాదర్ అవుతున్న విషయంలో ఏం చేస్తున్నారు ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు కూడా అక్షింతలు వేసింది అంటే మీరు ఏమో ప్రజలకు చెప్పేస్తారు ప్రజలే వాళ్ళంతా వాళ్ళు చూసుకోవాలి కానీ గవర్నమెంట్ ఏం ఆంక్షలు విధించదా గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేయదా అని
ఓవైపు హైకోర్టు కూడా అక్షింతలు వేసింది, మరోవైపు ఇప్పుడు కేంద్రం కూడా కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే కంటోన్మెంట్ జోన్లుగా విభజించాలని చెప్పింది. మన దగ్గర మౌంటబెర్ కాలనీకి సంబంధించి వచ్చినప్పుడు కూడా దాన్ని కంటైన్ జోన్ గా ఉంచినప్పటికీ అక్కడి నుంచి బయటకు వెళ్లే వాళ్ళని కానీ బయట నుంచి అక్కడికి వచ్చే వాళ్ళని కానీ కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టలేదు. కేవలం అక్కడికి వెళ్తే ఎవరైనా కాంటాక్ట్ ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి టెస్టులు మాత్రమే చేశారు. సో ఇప్పటి నుంచి అలా జరగదు. ఇప్పుడు ఆరెంజ్ జోనా, గ్రీన్ జోనా, రెడ్ జోనా, ఇలా జోన్ల వైజ్ గా విభజిస్తారు కాబట్టి ఆ జోన్ల వైజ్ గా ఒకవేళ అక్కడ కనుక కేసెస్ విపరీతంగా ఉండి రెడ్ జోన్ లో కనుక వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని ఇంటికే పరిమితం చేయాల్సి ఉంటుంది, వాళ్ళు వర్క్ ఫ్రం హోమ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించి అయితే ఇప్పటికే గర్మిలకు కానీ లేదంటే కొంత వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళకి కానీ లేదంటే కొంత అప్పుడే పుట్టినటువంటి అంటే బాలింతలు అంటారు కదా వాళ్ళకి సంబంధించి కానీ కొన్ని కొన్ని హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళని వర్క్ ఫ్రం హోమ్ చేయాలని చెప్పారు. సో ఈ సూచనలు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా వర్తిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంకా ఏమైనా పూర్తిగా చెప్తారా అనేది మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి కేసెస్ అయితే పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసెస్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో వీటి గురించి కూడా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు మాత్రమే ఇస్తుంది, మీరు కంట్రోల్ చేయండి, మీ ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్తున్నారు. ఒకవేళ అలా కాకుండా ఇలాగే కంటిన్యూ అయిపోయి రాష్ట్రాలు కనుక ప్రజల్ని గాలికి వదిలేస్తే ఖచ్చితంగా కేంద్రము సూచనలు చేయడం పక్కన పెట్టి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా కనిపించవచ్చు. ప్రస్తుతానికైతే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అర్చన, అయితే స్వప్న అందరికీ అంటే పట్టించుకోని వాళ్ళు పట్టించుకోవట్లేదు, కనీసం మాస్క్ కూడా వేసుకోవట్లేదు, అలా తిరిగేస్తున్నారు. కానీ కొంతమంది భయపడే వాళ్ళు మాత్రం బూస్టర్ డోస్ కోసం బూస్టర్ డోస్ వేసుకుంటే బాగుంటుందేమో అన్నది చాలా మంది ఆ ఆలోచన పరంగా వెళ్తున్నారు. అయితే బూస్టర్ డోస్ వేసుకుంటాం మాకు కావాలి అంటే ప్రతి ఒక్కరికి వేసేస్తారా, లేకపోతే దానికి కూడా కొన్ని రకాల గైడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయంటారా స్వప్న? జర్మనీ ప్రధాని కానీ అప్పుడు మనకు చెప్పిన దాని ప్రకారము మిగతా దేశాలు ఇప్పుడు అమెరికా చూసుకున్నా లేదా మిగతా దేశాల్లో ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళు బూస్టర్ డోస్ మస్ట్ అనేటువంటి దాన్ని తీసుకొస్తారు, బూస్టర్ డోస్ కావాలంటున్నారు. కానీ మన ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం బూస్టర్ డోస్ అవసరం లేదు, మనకు సెకండ్ డోస్ సరిపోతుందని ముందు అనుకున్నా తర్వాత కేంద్రము ఎవరైతే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కానీ కొంత హెల్త్ కండిషన్ బాగాలేని వాళ్ళు కానీ వీళ్ళందరికీ కోవిడ్ కి సంబంధించి థర్డ్ డోస్ ఇవ్వాలనుకుంటున్నారు, అంటే బూస్టర్ డోస్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకున్నారు, అదే విధంగా ముందుకు పోబోతున్నారు. సో ఇంకా ముఖ్యంగా ఎవరైతే వైద్యానికి సంబంధించి రంగంలో ఉన్నారో అంటే నర్సులు కానీ డాక్టర్స్ కానీ కొంత ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా ఉండి వర్క్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి లో వేస్తారు వాళ్ళకి ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ అనేది. సో ఆల్రెడీ దాదాపు 11-12 మంత్స్ కాబోతుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒక క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి బూస్టర్ డోస్ ఇవ్వబోతున్నారు. సో ఈ బూస్టర్ డోస్ ఇవ్వడం అనేది మస్ట్ గా చేశారు, ముఖ్యంగా వైద్య సిబ్బందిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు మనకు పార్లమెంట్ లో చూసుకున్నా కరోనా కేసెస్ విపరీతంగా పెరిగిపోయాయి. ఆ నెంబర్ కూడా 360 అనేది చిన్న నెంబర్ కాదు. ఆ తర్వాత పోలీసులకు సంబంధించి విపరీతంగా సఫర్ అవుతున్నారు, ప్రతి స్టేషన్ లో ఎవరో ఒకరు కరోనాతో బాధపడుతున్నారు. ఇక వైద్యులకు సంబంధించి ఇప్పటికే చాలా మంది వాళ్ళకి ఏంటంటే హాలిడేస్ కూడా తీసేశారు, వాళ్ళు మస్ట్ గా రావాలంటున్నారు, 7 డేస్ మాత్రమే క్వారంటైన్ పీరియడ్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా సివియర్ గా ఇబ్బంది పడుతున్నారు. సో మళ్ళీ థర్డ్ వేవ్ కనుక పీక్ స్టేజ్ లోకి వెళ్ళినప్పుడు వైద్యులు ఉండరు, వాళ్ళకి రిప్లేస్మెంట్ ఉండదు, వాళ్ళని చూసుకోవడానికి పోలీస్ సిబ్బంది కానీ లేదా ప్రభుత్వ రంగానికి సంబంధించిన జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఆల్రెడీ కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో కొంత వాళ్ళు వచ్చి వెళ్ళింది, వాళ్ళు ఏమైనా సేఫ్ అవుతారా, వాళ్ళకి థర్డ్ ఎంత వరకు వస్తుంది అనే దానికి అంచనా, అంటే మనకు 2 డోసులు వేసుకున్న తర్వాత కూడా వస్తుందా అంటే ఎస్ ఒమిక్రాన్ వస్తుంది, కాకపోతే సింప్టమ్స్ కి వస్తుందా తక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఎవరు కూడా 7 డేస్ ఉంటే వాళ్ళు సరిపోతుంది, ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఐసీయూ జాయిన్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. అర్చన, బేసిక్ గా మనం న్యూ ఇయర్ కనుక సెలబ్రేషన్స్ విషయంలో ఇంకొంత కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటే మన దగ్గర ఈ పరిస్థితి రాకపోవచ్చు. ఎందుకంటే ఒమిక్రాన్ విషయంలో ఆల్రెడీ సామాజిక వ్యాప్తి జరుగుతుంది అని చెప్పేసి మనకు న్యూ ఇయర్ ముందే తెలుసు, సామాజిక వ్యాప్తి జరగబోయే అవకాశాలు ఉన్నాయని తెలిసినాక కూడా పార్టీస్ కి అనుమతి ఇవ్వడము, అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి రాజకీయ నాయకులకు సంబంధించి మీరు పార్టీ పెట్టదు, ర్యాలీ పెట్టదు, అరెస్ట్ చేస్తాము ఇలా అనుకుంటా, ఇదేదో న్యూ ఇయర్ కి ముందే కట్టుబెట్టమైనట్టు చర్యలు తీసుకుంటే కొంత ఇంకా మనం ఇంకా బెటర్ పొజిషన్ లో ఉండే వాళ్ళమేమో. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచనలు చేస్తుంది, మనకు కావాల్సినటువంటి మెడిసిన్ విషయంలో కానీ ఆక్సిజన్ బెడ్ల విషయంలో కానీ పూర్తిగా మేము ఉన్నామని చెప్పేసి కేంద్రం అయితే రాష్ట్రాలకు ఒక భరోసా ఇస్తుంది. అట్ ది సేమ్ టైం రాష్ట్రాలు కూడా తమ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ చిట్టానంతా కూడా ప్రధాని మోదీ ముందుంచారు. ఏదేమైనా ఇప్పుడు మనం అందరం కలిసి ఎదుర్కొన్నాము అనేటువంటి మాటను ప్రధాని మోదీ చెప్పినట్టుగా తెలుస్తుంది. రైట్ స్వప్న, థ్యాంక్ యూ వెరీ మచ్.